నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నా దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉంది పీపుల్స్ పల్స్ అలాగే ఒక సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయి అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండిపోతుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయం చూద్దాం మధ్యప్రదేశ్లో అక్కడ రెండు వందల ముప్పై స్థానాలు ఉన్నాయి ఈ రెండు వందల ముప్పై స్థానాల్లో కాంగ్రెస్కి మధ్యప్రదేశ్ ప్రజలు పట్టం గడుతున్నట్టుగా ఇక్కడ రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది పీపుల్స్ పల్స్ డేటాలోకు సంయుక్తంగా చేసినటువంటి ఈ సర్వేలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే కాంగ్రెస్కి నూట పదిహేడు నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చింది అలాగే బీజేపీకి తొంభై ఒకటి నుంచి నూట పదమూడు స్థానాలు ఇతరులు సున్నా నుంచి ఎనిమిది స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే రెండు వందల ముప్పై స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్లో నూట పదిహేడు నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాంగ్రెస్ దే హవా అన్నట్టుగా ఈ సర్వే ఫలితాలు మనకు అర్థమవుతుంది ఛత్తీస్గఢ్లో మొత్తం స్థానాలు తొంభై ఉన్నాయి ఈ తొంభైలో కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై నాలుగు స్థానాలు కట్టుబెట్టారు అలాగే బీజేపీకి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని అలాగే బీఎస్పీకి రెండు నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ డేటాలోకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఛత్తీస్గఢ్లో మొత్తం తొంభై స్థానాలు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై నాలుగు మెజారిటీ స్థానాలంటే మ్యాజిక్ ఫిగర్ను దాటిన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది పీపుల్స్ పాలసీ డేటాలో అంటే ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఇప్పుడు మళ్ళీ కూడా ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే తిరిగి అధికారాన్ని కట్టబెట్టినట్టుగా ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది ఇక రాజస్థాన్ విషయం చూద్దాం రాజస్థాన్లో మొత్తం రెండు వందల స్థానాలు ఉన్నాయి రాజస్థాన్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ఫలితాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం బీజేపీకి రాజస్థాన్లో తొంభై ఐదు నుంచి నూట పదిహేను స్థానాలు వస్తాయని కాంగ్రెస్ డెబ్బై మూడు నుంచి తొంభై ఐదు స్థానాలు వస్తాయి సిపిఐఎం ఒకటి నుంచి మూడు ఆర్ఎల్పి ఆర్ఎస్పి రెండు నుంచి ఆరు ఇతరులు ఐదు నుంచి పన్నెండు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే రెండు వందల స్థానాలు ఉన్నటువంటి రాజస్థాన్ అధికారం కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకోబోతుంది బీజేపీ తొంభై ఐదు నుంచి నూట పదిహేను స్థానాలు దక్కించుకుంటుందని పీపుల్స్ పల్సే డేటాలోకు సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది ఇప్పుడు మిజోరం రాష్ట్రం చూద్దాం మిజోరంలో ఎలాంటి పరిస్థితుందో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం మిజోరంలో మొత్తం నలభై స్థానాలు ఉన్నాయి ఈ నలభై స్థానాలుంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది దీని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిజోరాంకి సంబంధించి విధంగా ఉన్నాయంటే ఎంఎన్ఎఫ్ పదహారు నుంచి ఇరవై స్థానాలు జెడ్పీఎం పది నుంచి పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ ఆరు నుంచి పది స్థానాలు బీజేపీ రెండు నుంచి మూడు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అంటే నలభై స్థానాలను రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఒకటి మిజోరంలో ఇరవై ఒక్క స్థానాలు ఏ పార్టీకి రాలేదు కానీ ఎక్కువ సీట్లు వచ్చేది మాత్రం ఎంఎన్ఎఫ్కే అని చెప్తున్నారు ఎడ్జి ఎంఎన్ఎఫ్కే ఉంది కానీ అధికారం సంపాదించుకునే స్థాయిలో అక్కడ లేదు మిజోరంలో హంగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని పీపుల్స్ పాల్స్ డేటాలోకు సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఓవరాల్గా చూస్తే మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ ఉంటే కాంగ్రెస్ వస్తుంది రాజస్థాన్లో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఉంది బీజేపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది మళ్ళీ కాంగ్రెస్కి అధికారం కట్టబెడుతున్నట్టుగా తెలుస్తుంది మిజోరాంలో మాత్రం హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ ఒక సర్వీస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది సో ఈ ఫలితాలు నిజమవుతాయా కావా అన్నది మూడో తారీఖు సాయంత్రానికి కానీ తెలియదు చూద్దాం ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు వాస్తవానికి భిన్నంగా ఉందనేది కూడా మనకు ఆ రోజు తెలుస్తుంది